హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ ద వ్లాగ్ అబౌట్ గాజువాక. ఫ్రెండ్స్, గాజువాక్లో అలా వెళ్ళి తిరిగేసి అక్కడున్న కొన్ని కొన్ని ప్లేసెస్ మీకు చూపిస్తాను, అండ్ మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఈ వ్లాగ్ చేయడానికి ముఖ్య కారణం ఒకటి ఉంది, అదేంటంటే యాక్చువల్గా ఎన్టీఆర్ డివోటీస్ అనే పర్సన్ కామెంట్ చేశారు గాజువాక చేయమని చెప్పి, అండ్ అలాగే నేను మొన్న చేసిన ఎన్ఐడి ఫ్లేవర్ కూడా తను పెట్టిన కామెంట్ వల్లే చేశాను, అండ్ అది కూడా కొంచెం సక్సెస్ అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్. నౌ నేను సుజాత్ నగర్ని స్టార్ట్ అయ్యాను ఫ్రెండ్స్, అలా టైం ల్యాప్స్లో ముందుకు వెళ్ళిపోతున్నా. తెలుసు కదా గాజువాక సుజాత్ నగర్ 20 కిలోమీటర్స్, సో మినిమం ఒక 30 మినిట్స్ పడుతుంది ట్రాఫిక్ ఉంటే, లేకపోతే మనం 15 మినిట్స్లో ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో అన్నిటి ఫ్లేవర్ కట్టడం వల్ల మ్యాక్స్ ట్రాఫిక్ తగ్గింది ఫ్రెండ్స్. నేను ఒక 20 మినిట్స్లో వెళ్ళాను బికాజ్ అక్కడక్కడ కొంచెం ట్రాఫిక్ ఉంది. సో 20 మినిట్స్ వల్ల గాజువాక వెళ్ళిపోయాను, అండ్ గాజువాక వెళ్ళగానే అక్కడ ఏ ప్లేస్ చూడాలరా బాబు అనుకుంటూ తిరుగుతూ ఉంటే నాకు ఒక 2 ప్లేసులు కనిపించాయి, అవి సరైన ప్లేసులు అనిపించాయి. సో అవి మీకు చూపిస్తాను. ఆ 2 ప్లేసెస్ ఏంటంటే, ఒకటి ఈతపాలెం చెరువు, 2 ఆంజనేయస్వామి టెంపుల్. సో నేనైతే గాజువాక దగ్గరకు వచ్చాను ఫ్రెండ్స్, అండ్ మీరు ఇప్పుడు చూడబోతున్నారు గాజువాకని. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది మెయిన్ జంక్షన్ గాజువాకలోని, ఇది న్యూ గాజువాక అండి. గాజువాకలో న్యూ గాజువాక ఉంది అండ్ ఓల్డ్ గాజువాక కూడా ఉంది. నేను ఉండింది ప్రజెంట్ న్యూ గాజువాక, ఇలా లెఫ్ట్ తీసుకుని ముందుకు వెళ్తే ఓల్డ్ గాజువాక వెళ్తాం. అండ్ నేను కొర్మన్పాలెం అనే ఏరియా ఉంది అక్కడికి వెళ్తున్నా బికాస్ ఈతపాలెం చెరువు ఉంది, అండ్ దారిలో అయితే నేను చూశాను సిఎంఎస్ సెంట్రల్ కన్స్ట్రక్షన్ అవుతుంది కొత్తగా అక్కడ. సో అది నేను ఒక 2-3 మంత్స్లో ఓపెన్ అయిపోవచ్చు బికాస్ ఆల్మోస్ట్ కన్స్ట్రక్షన్ అయిపోయింది. అండ్ దాని ఆపోజిట్లోనే సరైన బిల్డింగ్స్ అయితే ఉన్నాయండి, అండ్ నియర్లీ 250 ఫ్యామిలీస్ ఉండే ఒక పెద్ద బిల్డింగ్ అయితే కట్టారు అక్కడ. దాని బిల్డింగ్ అంటారు, అపార్ట్మెంట్స్ అంటారు, అది సెలిస్ట్ బిల్డింగ్స్ అండి. అండ్ దాని ఆపోజిట్లో మనకి ఇండస్ ఐలాండ్ బ్యాంక్, ఇంకా సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కూడా సేల్ చేస్తున్నారు. అండ్ మనం మీకు చెప్పాం కదా కోరమన్పాలెం వస్తుందని చెప్పి, ఇదే కోరమన్పాలెం వెళ్ళే దారి అనమాట. అలా లోపలికి వెళ్తుంటే ఇక్కడ రెస్టారో కేఫ్ అని చెప్పి ఒక రెస్టారెంట్ కనిపించింది, చాలా బాగుందండి చూడడానికి, అండ్ కాఫీ కూడా చాలా బాగుంటుంది. అండ్ దాని ఆపోజిట్లో ఇంకా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి, ఆ కన్స్ట్రక్షన్స్ దీనికి సగంలో ఉంది, బట్ ఇది కూడా చాలా పెద్ద బిల్డింగ్ అనుకుంటున్నా, అండ్ చాలా పెద్ద ప్రాజెక్ట్ అది. మీకు చెప్పాను కదా ఈతపాలెం చెరువు అని చెప్పి, ఇదే అండి ఆ చెరువు. వాటర్ అయితే ఎండిపోయింది ఇటుపక్క. ఈ చెరువు ఎలా ఉందంటే మిడిల్లో రోడ్డు ఉంది, అటు ఇటు వాటర్ బాడీ ఉంది, చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైంలో అందరూ ఇక్కడికే జాగింగ్కి వాకింగ్కి వస్తారు ఫ్రెండ్స్. అండ్ ఇంకొక పాట ఉందని చెప్పాను కదా, అది కూడా చూపిస్తాను మీకు, అటుపక్క వాటర్ బాడీ ఉంది. అండ్ నాకు తెలిసి ఇక్కడ సన్ రైజ్ సన్సెట్ ఆసమ్ అవుతాయి బికాస్ సన్ చూసారు ఎంత బాగా కనబడుతున్నారు. హోప్ గాజువాక్లో ఉన్న వాళ్ళందరూ చూసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో ఒక చిన్న కామెంట్ పడేయండి, ఐ లవ్ గాజువాక అని చెప్పి, అండ్ మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, అండ్ వాళ్ళని వాళ్ళ ఫ్రెండ్స్ షేర్ చేయమని చెప్పండి బికాజ్ సబ్స్క్రైబర్స్ కౌంట్ పెరుగుతుంటే నేను ఇంకా ఎక్కువ వీడియోస్ చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ యూర్ సపోర్ట్. అండ్ మీకు చెప్పాను కదా ఇంకొక చెరువు ఉందని చెప్పేసి, రోడ్డు గౌతుల పక్కన, ఇదిగోండి అదే చెరువు. ఇది ఇందులో వాటర్ అయితే ఉన్నాయి బట్ వాటర్ అంత ప్యూర్గా అయితే లేవు ఫ్రెండ్స్, కానీ చూడడానికి అయితే బాగుంది. అండ్ కలవ పూలు కూడా ఉన్నాయి, లోటస్ ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్, కానీ పూలు ఇంకా రాలేదు, వస్తాయి ఖచ్చితంగా వస్తాయి. అండ్ ఆ ప్లేస్లో మొత్తం చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్, పీస్ కావాలంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇదిగోండి వైజాగ్ స్టీల్ ప్లాంట్. యాక్చువల్గా నేను స్టీల్ ప్లాంట్కి వెళ్దాం అనుకున్నా బట్ అది ప్రొటెస్ట్ జరుగుతున్నాయి కదా, సో అప్పుడే వెళ్ళాలనిపించలేదు. సో ఆ వ్లాగ్ కూడా చేస్తాను. స్టీల్ ప్లాంట్ చాలా అంటే చాలా బాగుంటుంది చూడడానికి,
అండ్ అది కూడా మీకు చూపిస్తాను, బట్ కొంచెం టైం పడుతుంది. అండ్ ఇదిగోండి మోస్ట్ పాపులర్ మార్ట్, అదే డీమార్ట్. ఇక్కడ అన్నీ మనకి తక్కువ ప్రైస్ దొరుకుతాయి. అది గాజువాకలో కూడా అవైలబుల్గా ఉంది. అండ్ కార్ పార్కింగ్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. అండ్ అలా మనం ముందుకెళ్ళిపోతే అక్కడ వారున్ మారుతి ఉంది, అండ్ హుండై షోరూమ్ కూడా ఉంది. అండ్ అలా ముందుకెళ్తే మనకి భారత్ బెంజ్ అండి. అండ్ ముందు ఒక టెంపుల్ కూడా ఉంది, ఇదిగోండి భారత్ బెంజ్ షోరూమ్. హెవీ వెహికల్స్ ఉంటాయి ఇక్కడ. ట్రూ వ్యాలీ కూడా ఉంది ఫ్రెండ్స్. అండ్ మనకి ముందుగా కనిపిస్తున్నాయి కదా, అవే సెలీస్ టవర్స్. చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. అసలు బిల్డింగ్స్ అయితే అసలు మామూలుగా లేవు. అండ్ నియర్లీ 250 ఫ్యామిలీస్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ. కొంచెం ముందుకెళ్తే ఆ సెలిస్ట్ బోర్డింగ్ కనబడుతుంది, అది మీకు చూపిస్తాను. కానీ ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ గాజువాక్లో మోస్ట్లీ బాగుండే ప్లేసెస్ ఏంటంటే మొక్కలు చాలా బాగుంటాయి, బట్ అవి నేను మిస్ అయ్యాను కొంచెం. సో నా నెక్స్ట్ వ్లాగ్లో మీకు ఖచ్చితంగా చూపిస్తాను. ఇదిగోండి వెల్కమింగ్ 250 ఫ్యామిలీస్ ఉంది అక్కడ. ఇది నేను మీకు చూపించాను కదా ఫ్రెండ్స్, ఇందా జంక్షన్ మనం లెఫ్ట్కి వెళ్తే ఓల్డ్ గాజువాక్ వెళ్తామని చెప్పి ఆ జంక్షన్ అన్నమాట. అండ్ ఇప్పుడు నేను అలా వెళ్ళబోతున్నాను ఓల్డ్ గాజువాకి. సో మీకు అటుపక్క ఉండే షాపింగ్ మాల్స్ అని చూపిస్తాను. ఇది ఫుల్ ఆఫ్ షాపింగ్ ఫ్రెండ్స్. అసలు గాజువాక అంటే షాపింగ్. చాలా అంటే చాలా చీప్గా దొరుకుతాయి అన్నీ మనకి, కానీ అన్నీ ఒకే చోట దొరకవు, ఒక్కొక్కటి ఒక్కో చోట దొరుకుతాయి అన్నమాట. సో మనం అలా చూసుకుంటూ కొనుక్కుంటూ వెళ్ళిపోవటమే. ఇది ఫుల్ షాపింగ్ కాంప్లెక్స్ రోడ్ ఫ్రెండ్స్. నీళ్ళు ఒక 2 km ఉంటుంది. ఆ 2 km అంతా షాపింగ్ మాల్సే ఉంటాయి. దొరకంది అంటూ ఉంటుంది గాజువాక్లో. గాజువాక ఒక పెద్ద సిటీ అని అనుకోవచ్చు విశాఖపట్నంలో. విశాఖపట్నమే సిటీ అనుకుంటే ఆ సిటీలో గాజువాక ఇంకో సిటీ. యాక్చువల్గా గాజువాక అనేది ఒక మండలం ఫ్రెండ్స్. అది విశాఖపట్నం మండలంలో ఒకటి. విశాఖపట్నంలో టోటల్ 46 మండలాలు ఉన్నాయి, అందులో ఇది ఒక మండలం అన్నమాట. చూసారుగా అన్నీ బాగున్నాయి, అటు ఇటు షాపింగ్ మాల్స్ అన్నీ. నేను చూసినంత వరకు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ చూశాను, అండ్ సిఎంఆర్ అవన్నీ చూసాను. అండ్ మీకు ఇంకా కొంచెం చూపిస్తాను ఇక్కడ ఇక్కడ నుంచి. అదిగోండి సిఎంఆర్ ముందు కనబడుతుంది కదా, అదే సిఎంఆర్. అండ్ ఆ ముందు లక్కీ ఉంది. ఇదిగోండి లక్కీ. అండ్ ఇటుపక్క ట్విల్స్ ఉంది. అండ్ ఇక్కడ జీబీఆర్ ఫంక్షన్ హాల్ అంట. అండ్ ఇటుపక్క బజాజ్ ఎలక్ట్రానిక్స్, లలిత జ్యువెలర్స్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఫర్నిచర్, ఇక్కడ హల్లాపురి నేతి బిర్యానీ చాలా బాగుంటుంది, ట్రై చేయండి. అండ్ అలా ముందుకు వచ్చేస్తే మనం మసీద్ దగ్గరికి వస్తాం. ఇక్కడ నుంచి ఓల్డ్ గాజువాక్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. మనం అలా ముందుకు వెళ్తే నాకు ఒక అద్భుతం కనిపించింది. సో అది మీకు చూపిస్తాను. చెప్పాను కదండి ఆ రెండు అద్భుతాలు ఉన్నాయని. ఆ అద్భుతాల్లో రెండు అద్భుతం ఇది. మొదటి ఈతపాలెం చెరువు, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చెరువు ఉంటుందని చెప్పి. సో అది నాకు అద్భుతమే. రెండోది చూపిస్తాను మీకు కొంచెం ముందుకెళ్తే వస్తుంది. ఇదిగోండి ఫ్రెండ్స్ ఆంజనేయ స్వామివారి టెంపుల్. ఇక్కడ టెంపుల్ ఉందని చెప్పి నేను ఎప్పుడూ చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నా. చాలాసార్లు ఆ రూట్లో వెళ్ళాను, బట్ ఆ టెంపుల్ అనేది ఎప్పుడూ చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నా. బికాస్ నేను లాక్ చేయడానికి వచ్చాను కాబట్టి. ఇంతకుముందు ఎప్పుడైనా పని మీద వెళ్దామని సో పడించున్నాను కాదు, సో ఇప్పుడు పడించుకున్నాను. నాకు టెంపుల్ కనిపించింది ఆంజనేయ స్వామివారి టెంపుల్. చూసారు కదా పెద్ద ఆంజనేయ స్వామివారి విగ్రహం ఉంది, అండ్ ఆ పక్కనే టెంపుల్ కూడా ఉంది. సో మొన్న నాన్ వెజ్ తినేసాం కాబట్టి టెంపుల్లోకి వెళ్ళలేదు ఫ్రెండ్స్. అండ్ ఫుల్గా తిరిగేసరికి పెట్రోల్ అది అయిపోయింది. సో పెట్రోల్ కొట్టుకుని వద్దాం అనుకుంటే అక్కడ మంచి సన్సెట్ కనిపించింది.
సో నేను రిటర్న్ అయ్యేసరికి చైట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో రిటర్న్ అయిపోతున్నాను. హోప్ మీరందరూ ఈ వ్లాగ్ని ఎంజాయ్ చేశారనుకుంటున్నాను అండ్ మీరందరూ ఈ వ్లాగ్ని షేర్ చేస్తారని చెప్పి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పి అనుకుంటున్నా. తెలుసు కదా ఫ్రెండ్స్, దీస్ ఆర్ మై ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ ఛానల్ లింక్స్. హోప్ యూ ఆల్ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్.